ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అలాగే ప్రింట్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు మొట్టమొదటిసారిగా ఇచ్చేశారు. ఇక్కడ కుప్పం ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఏ విధమైన చర్యలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చో ఆ కార్యక్రమాలన్నీ ఎలాగ చేపడతామో నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మీ అందరికీ వివరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశంలో APSRTCకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్నాం. రాష్ట్ర రవాణా మంత్రిగా ఇక్కడ ఈ సమావేశంలో నేను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అంటే సార్కి ఎంతో ఇష్టమైన ఐటీ సెక్టర్లో ఏ విధంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉంటుందో ఆ విధంగా అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అధికారులతో ఇక్కడికి రావడం, ఇక్కడున్న స్థలాన్ని అలాగే పాత బస్టాండ్ గ్యారేజీని సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ నిర్మించబోయే బస్టాండ్ DPRను రెడీ చేసి త్వరలోనే ఒక 4-5 ప్లాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో, ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్నలు పొందుతాము, ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో. అలాగే ఈరోజు ఇక్కడ 5 బస్సులు ప్రారంభించింది. గత అయితేనే కొన్ని అయితేనే నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రావడంతో గతంలో నిలిపేసిన 30 పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 5 బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం ప్రధాన మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అది మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఏవైతే ప్రజల మన్ననలు పొందుతామో, ఏవైతే సురక్షితంగా గమ్యస్థాల్సి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముఖ్యంగా రోడ్డు భద్రత చాలా అవసరం. భద్రతా ప్రమాణాలు పాటించి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాల. ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు. APSRTC అనుకోండి, మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు. కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో APSRTC కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం. ఒకటే చెప్తున్నాం, ముందు కూడా గత 10 రోజుల నుంచి విజయవాడ అయితేనే ఎక్కడెక్కడ
ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులతోనైతేనే కార్మికులతోనైతేనే మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే చేయి దులుపుకొని పోయే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరోజు సమీక్షించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగానే పనిచేస్తుంది. దానికోసం మా ప్రభుత్వం ఎజెండా ఒకటే. ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికుడు ప్రయాణికుడు రెండు కండ్లు లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా కార్మికుల సోదరులు ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒకటే మీ ద్వారా హామీ ఇస్తున్నాం, ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటాడో అప్పుడే సంస్థ బాగుపడుతుంది. అలాగే సంస్థ ఏ కార్యక్రమాలు చేపడతాయో అవి కూడా దిగ్విజయంగా ముందుకెళ్తాయి. అందుకోసం త్వరలోనే కార్మికుల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి మా పరిధిలో ఉండేటివైతే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి వీరి సమస్యలు తీర్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చి 2019 తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారో ఆ విలీనం ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు సంస్థకు జీతాలు ఇస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వము. ముఖ్యమంత్రి చెప్పారు రాబోయే కాలంలో ఉద్యోగ భద్రత అలాగే ప్రయాణికులు అలాగే సంస్థ ముందు చూపు కావాలి కాబట్టి తప్పకుండా గవర్నమెంట్లో 100% విలీనం చేసేదానికి కూడా రాబోయే కాలంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకా కుప్పం విషయానికి వస్తే ఒకటే చెప్తున్నాం, కుప్పం నుంచి ప్రజలకు అందుబాటులో రాష్ట్రం కాదు చుట్టుపక్కల ఉండే రాష్ట్ర సర్వీసులమైతాయో అన్నిను రాబోయేలో ముందుకు తెచ్చే ఏపీఎస్ఆర్ చర్యలు తీసుకుంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటు. అలాగే చెప్పిన విధంగా కార్మికుల కంట్లో కన్నీరు రాకూడదు, ఎందుకంటే మొన్న జరిగిన కూడా ఉద్యోగస్తులైతేనే కార్మికులైతేనే చాలామందికుండా తెలుగుదేశం గెలుపు కృషి చెప్పి మీరు తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులు ఉన్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా. అలాగే మీరు కూడా ఏ జాతీయుత పరంగానే మీకున్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదన్నా క్వశ్చన్ ముఖ్యంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లెక్కలేనన్ని సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది. డీజిల్ రేట్లు పెరిగిన రోజు ఛార్జీలు పెంచినా బాధలు లేదు, డీజిల్ రేట్ తగ్గించిన రోజు కూడా ఛార్జీలు పెంచిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఏ విధమైన కష్టం ఉండదు. ముఖ్యంగా పేదవాళ్ళకు సేవలు అందించే దానిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒకటి. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఛార్జీల విషయంలోనైతేనే మేము క్షుణ్ణంగా పరీక్షించి చర్యలు తీసుకుంటాము. తప్పక అడపాదడపా లాభాల కోసమో లేకుంటే మెహర్బానీ కోసమో ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమంత్రి మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం. మీ అందరి ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఏదైనా పథకం అమలు చేసే రోజుకి 100%
ట్రాన్స్పరెన్సీతో ఆ పథకాన్ని తీసుకొని రావాలనేదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఉచిత సర్వీసులు అందిస్తున్న ఆ ప్రభుత్వాలు మేము ఒక కమిటీగా ఏర్పడి మా అధికారులు అయితేనే మేమైతేనే రాబోయే కొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సర్దుబాట్లు చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకు తప్పకుండా 0% సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. సార్, జగన్మోహన్ రెడ్డి టైం అయితే అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ కార్డు వేస్తున్నాడు ప్రజల దగ్గరకు వచ్చి. ప్రజలు ఇనే పరిస్థితిలో లేదు. మొన్న కూడా మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కక్ష సాధింపు చేస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే ప్రతిపక్ష హోదా లేని ఒక నాయకుడు అసెంబ్లీకి వస్తే కూడా గౌరవప్రదంగా ఆయన వెహికల్ను కూడా సాధారణంగా ఆహ్వానించి మా ఎమ్మెల్యేల కంటే ముందు ఆయన్ను పిలిచి అక్కడ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వాన్ని అని సగర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండేది. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, గాంధేయ మార్గంలో శాంతియుతంగానే 5 సంవత్సరాలు ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదో ఒకటి మీడియాలో ఆయన కావాలి కాబట్టి లెటర్ రాసినాడండి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేడు ఆయన, మీకు తెలుసో తెలియదు. బెంగళూరు గెలిపినాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, గత 9 సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు, బెంగళూరుకు పోలేదు. రెస్ట్ తీసుకునే టైం ఉంది ఆయనకు. ఇంకా రాబోయే కాలం అంతా పూర్తి రెస్ట్లోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కూటమికి నేను అవకాశం ఇచ్చారు. 10-15 రోజులైంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి, ఇప్పుడే వచ్చి ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలైతే వినే పరిస్థితులు లేరని అందరికీ తెలుసు. మాకైతే తెలియదు అండి, జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి విలీనాలు ఆయన వల్ల తెలియదు అండి, నో కామెంట్. మాకు పార్టీకి సంబంధించి తెలియదు. మేము ముందే చెప్పినట్టు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ శాఖాపరమైన అవినీతి మైన్స్ అనుకోండి, శాండ్ అనుకోండి, వైన్ అనుకోండి, అన్ని దానిలపై రాబోయే కాలంలో తప్పులు జరిగింటే చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే రేపు ఏదైనా కార్యక్రమాలు చేపట్టేదానికి మేమే బస్సులు కానీ ఏదైనా కొనుగోలు చేస్తే మాత్రం తప్పకుండా మీడియాకు వివరిస్తాం. ఏ సంస్థలతో రాజీ పడే ప్రసక్తి లేదు, లాలూ చేపడే పరిస్థితి కూడా లేదు కాబట్టి 100% ట్రాన్స్పరెన్సీతోనే పనిచేస్తాం. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి బహిరంగ సభలు అంటే చుట్టుపక్కల 5-6 జిల్లాల నుంచి బస్సులు ప్రొక్యూర్ చేసి అక్కడ తీసుకెళ్ళి ప్రయాణికులు చాలా ఇబ్బందులు కలిగిస్తారు, భవిష్యత్తులో మీ దగ్గర ఎలాంటి పరిస్థితి? మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలామంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ముందే ఆర్టీసీ నష్టాల్లో ఉంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగులకు వైఎస్ఆర్సీపీ ఆడంబరాలకే ఈ సొత్తు అంతా వాడుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే తప్పకుండా సగటు ప్రయాణికుడు ఏ విధంగా రుసుము ఎలా చెల్లించి అందుబాటులోకి తీసుకొచ్చుకుంటాడో ఫెసిలిటీస్ మేము కల్పించుకునే దానికి సిద్ధంగా ఉన్నాము తప్పక ఫ్రీగా వాడే ప్రసక్తే లేదు. సిద్ధం సభలకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు, ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడో తరలించారు, ఆ బస్సులు ఫేర్ వచ్చిందా, ఛార్జీలు చెల్లించారా? మీరు ముందరకు ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో 0% చేసేసినట్టు మైనస్ లోకి వెళ్ళిపోయింది. అయితేనే ఖజానా అయితేనే ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. దాన్ని రేపు ఒకటో గౌరవప్రదంగా స్టార్ట్ చేసిన వృద్ధులకు పెన్షన్ పథకాన్ని ప్రారంభంగా ఉన్నామంటే చంద్రబాబు గారు గత 3 పర్యాలు పనిచేశారు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా దాన్ని ఏ విధంగా పెట్టాలో ఆయనకు ఒక్కడికే తెలియదు.
తప్పకుండా ముందు మంచి రోజులు ఉన్నాయని మీ అందరికి తెలియజేస్తున్నా. అదే చెప్పా కదండి, టోటల్గా చూసిన తర్వాత ఈరోజు గర్వంగా చెప్తున్నాం, దేశంలో కాదు ఏషియాలోనే అతిపెద్ద సంస్థ ఏదంటే ఏపీఎస్ఆర్టీసీ. అలాంటి సంస్థను కొన్ని చేతగాని ప్రభుత్వాలు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులమైతేనేం, అలాగే అక్కడున్న ఆస్తులపైన అయితేనేం కక్షగట్టి ఏ విధంగా చేసా మీ అందరికీ తెలుసు. ఈరోజు మేము మీ ముందరికి వైట్ పేపర్గా వస్తున్నాం, రాబోయే కాలంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే సంస్థ బాగుపడుతుందో, ప్రయాణికునికి భద్రతాపరంగా గమ్యస్థలానికి చేరే విధంగా అన్ని బస్సులు ఫిట్మెంట్ ఉంటేనే రోడ్డుపైకి వచ్చే విధంగా అయితే చర్యలు తీసుకుంటాం. గత 5 సంవత్సరాల్లో కేవలం ఆర్టీసీనే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ భూములు అయితేనేం, రెవెన్యూ పరమైన భూములు అయితేనేం, గవర్నమెంట్కి సంబంధించిన సుమారు 1000 ఎకరాలు లూటీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఏ ఆస్తిని వదులుకుండే దానికి సిద్ధంగా లేదు. గత 5 సంవత్సరాలు ఏవైతే అక్రమాలు జరిగినాయో అవన్నీ వెలికితీసి మళ్ళా రాబోయే కాలంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు ఏవైతే అవి ఉన్నాయో తీసుకు వెనక్కి తెచ్చుకునే దానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, జరుగుతాయి. మా ముఖ్యమంత్రి గారు నిన్నే చెప్పారు, ఇక్కడికి వచ్చి మొట్టమొదటిగానే ఆర్టీసీ ప్రాంగణంలోనే ఆయన బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది. ఆ సభకు కొద్ది నిమిషాల ముందే రవాణా శాఖ మంత్రి నన్ను పిలిపించుకొని ఇట్లా మన దేశంలో కాదు ఏషియాలోనే మోడల్ బస్టాండ్గా నా నియోజకవర్గంలో కావాలని చెప్పినాడు. మేము అధికారులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం, డిపిఆర్ తయారు చేస్తాం, తప్పకుండా ఇక్కడ మంచి అధునాతన సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కసారి అది ఏర్పాటు అయిన తర్వాత కూడా ఎక్కడైతే అలాంటి కార్యక్రమాలు చేపడతామో లోపల ఇంటర్నల్ ఉండే సమస్యలు కూడా తీర్చేదానికైతే ప్రయత్నం జరుగుతుంది, అన్నీ మంచిగా జరుగుతాయి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.